జిల్లా కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా సుమారు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రేపు కుప్పం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అడ్డగోలుగా ఇలా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని కౌన్సిలర్లు చర్చించుకుంటున్నారని సమాచారం అందింది. ఈ క్రమంలోనే 30 మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ పట్టించుకోకుండా ఉద్యోగాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.